మనం అయితే ఈ 498A లో భర్తతో పాటు భర్త తల్లిదండ్రుల మీద కేసులు పెడుతున్నారు, అలాగే భర్త అక్క చెల్లెళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. వీళ్ళంతా ఒక ఫ్యామిలీలో ఒక దగ్గర ఉంటే ఓకే, వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నా కూడా ఈ సెక్షన్లో పెట్టొచ్చా? ఒక భర్త చెల్లి కానీ లేదా అక్క కానీ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి వేరే దగ్గర ఉంటున్నా కూడా వాళ్ళు దీనికి ఎలా సంబంధం అవుతారు? ఆమెను బాధ పెట్టిన దానికి వాళ్ళు ఎలా బాధ్యులు అవుతారు? అయినా కూడా వాళ్ళు ఎందుకు ఈ సెక్షన్ కింద కేసు రాయాల్సి వస్తుంది? అంటే అది చెప్పాను కదా సార్, ఒకప్పుడు 498A పెట్టే ముందు డౌరీ డెత్లు జరుగుతున్నప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్న టైంలో, అంటే బ్రిటిష్ వాళ్ళ టైం, లార్డ్ మెక్కల్ రాసిన సెక్షన్ కాబట్టి ఉమ్మడి కుటుంబాల్లో భార్య కాపురం చేస్తున్నప్పుడు 10 మందికి వండి పెట్టే సమయంలోనో అత్తమామలతోనో ఆడబిడ్డలతోనో, పెళ్ళైన ఆడబిడ్డలు కూడా అక్కడే ఉండడం వల్ల వచ్చే ఇబ్బందులకి వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయండి అనే ఒక రూల్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ మెట్రోపాలిటన్ సిటీలో అసలు ఒక భార్య ఒక భర్త ఒక చోట కలిసి ఉండడమే ఎక్కువైన పరిస్థితులు. సో ఒక భార్య ఒక భర్త ఒక బిడ్డలు ఇంత మాత్రమే ఒక ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు ఎక్కడో పల్లెటూరులో అత్తమామలు ఉన్న వాళ్ళని వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే ఎప్పుడో ఒకసారి వచ్చిపోతున్నారుగా అంటారు. కానీ ఖచ్చితంగా ఆ సెక్షన్ పెట్టాలంటేనండి, మీరు అడిగినట్టుగా అందరూ ఒక కుటుంబంలో ఉంటేనే పెట్టడం కుదురుతుంది. అంతేకాని ఏదో హాలిడేస్కి ఒకరోజు రెండు రోజులు వచ్చిపోయి అత్తమామలు ఇరికించకూడదు. పెళ్లి చేసుకొని ఎక్కడో ఉన్నటువంటి ఆడబిడ్డల మీద పెట్టకూడదు. ఈ గ్రౌండ్స్ ఆలోచించాల్సింది కన్సర్న్ పోలీస్ అధికారులు. వాళ్ళు ఇది ఆలోచించరు. ఆవిడొచ్చింది, కంప్లైంట్ ఇచ్చింది, పెట్టింది, వాళ్ళందరి పేర్లు రాసేమంది, మేము ఎంటర్ చేస్తాం. అసలు మీకేం అవసరం అండి? ఎక్కడో ఢిల్లీలో కరోల్ బాగ్ ఏరియాలో కోచింగ్ తీసుకుంటున్నటువంటి పెళ్ళి కానీ ఆడపిల్ల మీద ఈ సెక్షన్ పెట్టారు మీరు. 498లో అమ్మాయి ఏ3 అయింది. ఈరోజు అమ్మాయి గ్రూప్స్ ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయి అతని పెళ్ళికి 2 రోజులు వచ్చిపోయిందండి. తర్వాత కూడా స్టిల్ నో కోచింగ్ జరుగుతూ ఉంది. తర్వాత అమ్మాయికి గ్రూప్ 1 ర్యాంకర్ పోస్ట్ వచ్చింది. తన మీద ఎంక్వైరీ చేస్తే ఒక కేసు ఉందండి. అదేంటి అంటే వాళ్ళ వదిన పెట్టింది, వాళ్ళ అన్న భార్య పెట్టిందనేసి, వాళ్ళ అన్న భార్య ఆ సెక్షన్ పెట్టిందనేసి. అది ఎంక్వైరీలో తేలి ఏదైనా నా జాబ్ పోతుందేమో, ఇంత కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం నాకు పోతుంది అని ఒక రకమైన భయాందోళనకి పడి 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 ఇంటర్వ్యూ వెళ్ళి ఇంటికి వచ్చే టైంకి ఆ అమ్మాయి ఒక రకమైన టెన్షన్తో ఏం చేయాలో అర్థం కాక రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయింది. అంటే రోడ్డు క్రాస్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూనే ఉందట, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఏంటి వదినలా చేసింది, నా ఉద్యోగం ఏమైపోతుంది, ఏం చేయలే బాబు, ఇంత కష్టపడి సంవత్సరం పాటు చేశాను, అసలు నేను మా వదినతో ఫోన్లో కూడా సరిగ్గా మాట్లాడలేదే అని టెన్షన్ పడతా రోడ్డు క్రాస్ చేసిందని ఢిల్లీలో జరిగిన యాక్సిడెంట్. తర్వాత వెంటనే డెడ్ బాడీని తీసుకొచ్చి ఆ పల్లెటూరు తీసుకొచ్చారండి. తీసుకొస్తే ఆ అమ్మాయి ఆ ఉద్యోగానికి సెలెక్ట్ అయిందన్న కాపీ 1 వీక్ తర్వాత ఎప్పుడో వచ్చింది చనిపోయిన తర్వాత. కానీ ప్రతిరోజు ఆ అమ్మాయి రాసుకున్న డైరీలో కానీ గోడ మీద రాసిన రాతల్లో కానీ వదిన నేనే తప్పు చేయలేదు, వదిన నన్ను ఇబ్బంది పెట్టద్దు, వదిన నా కెరీర్ అంతా నా చదివే, నా చదువు పోతుంది, నా జాబ్ పోతుంది, ఇంత కష్టపడి జాబ్ తెచ్చుకున్నాను, ప్రతిదీ ఆ అమ్మాయి గోడ మీద అంతా అవే రాసిందటండి. అవి ఆస్టీస్ ఫొటోస్తో సహా తీసుకొచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్. డైరీలో కూడా అదే రాసింది. స్టిల్లో ఆ అమ్మాయి చనిపోయే 2 రోజుల ముందు కూడా లెటర్ రాసింది. అసలు చాలా దారుణం. ఇది జరిగి అరౌండ్ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. అప్పట్లో కోచింగ్ సెంటర్స్లో ఇలా జరిగిందని సీనియర్ అడ్వకేట్లు చెప్తున్నప్పుడు విన్నాను. అంటే ఒక రకమైన భయం అనమాట. అప్పుడు అడిగారు అడ్వకేట్స్, ఏంటమ్మా ఇది ఎక్కడో చదువుకున్న పిల్లల మీద ఎట్లా పెట్టినారంటే, ఆ కన్సర్న్ సీఐకైనా డిఎస్పీకైనా బుద్ధి ఉండొద్దండి, ఆ అమ్మాయి ఎన్ని రోజులు నీతో కలిసి ఉంది, పెళ్ళప్పుడు 2 రోజులు వచ్చింది హాలిడేస్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి పేరు రాయొచ్చా రాయకూడదని వాళ్ళకి తెలియదా, వాళ్ళ నైతిక సెన్స్ లేదా వాళ్ళకి, అమ్మాయి కెరీర్ మొత్తం పోయింది, అమ్మాయి ఆ టెన్షన్లోనే చనిపోయింది. అరే అది సూసైడ్ లెటర్ అనుకోవడమే, ఎందుకంటే వాళ్ళ వదిన పెట్టిన టార్చర్, వాళ్ళ వదినకి టార్చర్ పెట్టే అవకాశం కల్పించింది ఎవరండి? కన్సర్న్ పోలీస్ అధికారులు కాదు, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు కాదు. ఈరోజు వాళ్ళన్న ఎప్పుడైతే వాళ్ళ చెల్లి చనిపోయిందో దానికి వాళ్ళ వదినే కారణం అని భావిస్తుందో, జస్ట్ ఆ ఒక్క బేస్ మీద అమ్మాయికి డైవర్స్ ఇచ్చేసాడండి. వద్దొద్దు, నేను కష్టపడి నా చెల్లించి చదివించి నా పెళ్ళికి నేనే తిరిగి తిరిగి అంతా చేసుకొని, పెళ్ళికి 2 రోజుల ముందు అమ్మాయి ఫ్లైట్లో వచ్చి చూసి వెంటనే మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కించి నువ్వు దేని గురించి ఆలోచించొద్దు, నువ్వు అల్టిమేట్ గోల్ని, నీ లక్ష్యం నువ్వు గస్టెడ్ ఆఫీసర్ రావాలి, ఒక గ్రీనింగ్ సిగ్నేచర్ రావాలి, మన ఫ్యామిలీలో ఎవ్వరు లేరు అని చెప్పి పంపించాడు. ఆ అమ్మాయి చనిపోయింది ఈ కారణమని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చనిపోయిన దగ్గరకు వచ్చి డైరీలు పేపర్లు గోడ మీద తీసుకున్న ఫోటోలు అన్నీ తీసుకొని చూపించారు. అంటే వాళ్ళ వదిన పెట్టిన భయానికి తట్టుకోలేక అమ్మాయి చనిపోయింది. ఇదే రకంగా మీరు అన్నట్టు ఎక్కడో అమెరికాలో పెళ్లి చేసుకొని ఉన్న వాళ్ళ మీద పెడుతున్నారు, ఎక్కడో చాలా దూరంలో, అంటే ఇప్పుడు విజయవాడకి వైజాగ్కి ఎంత లాంగ్ ఉన్నట్టు, కడప నుంచి కర్నూలు, ఈ రకమైన డిస్టెన్స్ కాకుండా అసలు ఈవిడ ఆంధ్రలో ఉంటే ఆ అమ్మాయిని జమ్మూ కాశ్మీర్లో ఒక మిలిటరీ వాడికి ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళ అక్కని.
వాళ్ళ అక్క మీద పెట్టేసింది కేసు. జమ్మూ కాశ్మీర్లో బోర్డర్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఆంధ్రాలో కాపురం చేస్తున్న ఒక వ్యక్తిని, ఒక వ్యక్తి కుటుంబాన్ని ప్రభావితం చేసి ఆ మా ఆడబిడ్డ వల్లే నా భర్త ఇలా చేసేసినాడు నా పేరు రాసేసింది. అంటే ఆవిడకి తన భర్త ఎప్పుడు వస్తాడో తెలియని టెన్షను, ఇక్కడో బోర్డర్లో ప్రాణాలతో తెగిస్తూ పనిచేస్తున్న పరిస్థితులు వాళ్ళవి. అటువంటి టైంలో ఆవిడ ఇవన్నీ ఇబ్బంది ఏం పెడుతుందమ్మా, నిన్నేం ఇబ్బంది పెడుతుంది, నీ భర్త పేరు రాయి చాలు, వీళ్ళందరి పేర్లు రాయకమ్మా, వాళ్ళందరూ ఇబ్బంది పడతారు, నీకు అల్టిమేట్గా ఏం కావాలా, నీ భర్త మారాలి కదా, నీ భర్తని ఇబ్బంది పెడదు కానీ, లేకపోతే నీ భర్త మీద కేసు పెడదాం, నీ భర్త కౌన్సిలింగ్ ఇచ్చి మార్పిస్తానని ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పట్లేదండి. అల్టిమేట్గా వాళ్ళు ఏది చెప్తే అదేనా, లేకపోతే వీళ్ళే సజెషన్స్ ఇస్తున్నారా, లేకపోతే ఇంకా చెప్పమ్మా ఇంకా ఎంతమంది పేర్లు రాయాలి, A1, A2, A3, A4, A10 వరకు రాసేస్తున్న సమయాలు వచ్చేస్తున్నాయి. ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అయిపోతుందండి, ఎంక్వైరీ అయిపోయి అంటే ఛార్జ్షీట్ కూడా రెడీ అయిపోతున్నది. 41A అనేది ఒకటి మాత్రం భగవంతుడి వరం ఈ 498A. నిజంగా అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 వచ్చినటువంటి అనూహ్యమైన జడ్జ్మెంట్. ఇలాగే కేవలం ఢిల్లీలో ఒక అమ్మాయి ఎలా అయితే చనిపోయిందో అలాగే భర్త కుటుంబీకులందరూ చనిపోవడం వల్ల వచ్చినటువంటి సెక్షన్ అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ సెక్షన్ పెట్టిన అరెస్ట్ అనేది లేకుండా 41A ఇచ్చి వదిలేసేయండి, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి, అంతేగాని స్టేషన్లో భర్తని కానీ భర్త కుటుంబీకులను కానీ నిర్బంధించడానికి వీలు లేదు. మరెందుకు ఆడవాళ్ళు పాపం ఇబ్బంది పడి స్టేషన్ దాకా వచ్చారు, ఏమో నిజంగా ఇబ్బంది పడుతుందేమో, ఒక హైపర్ డ్రామా ఆడుతుందో మీకు తెలుసా, లేదు కదా, ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, కోర్టులో చూసుకుంటారు, ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకుంటారు అని. ఈ కోర్టు అనే పదాన్నే మేము వాడండి అని అంటే వాళ్ళు వినరు. 498A పెట్టాల్సిందే. ఏమైంది 498 పెడితే, అంటే కలపడానికి పెట్టండి ఆ సెక్షన్, విడిపోవడానికి కోర్టుకు రండి. మీరు కలపడానికి పెట్టిన సెక్షన్ను విడిపోవడానికి వాడుతున్నారా? మీ ఉద్దేశం అంటే వాళ్ళని భయపెట్టి భయాందోళన గురి చేసి భర్త కుటుంబాలందరినీ మీ కాళ్ళ దగ్గర తీసుకొస్తే మీతో వచ్చి కాపురం చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఈరోజు మీ కుటుంబం లాంటి వాళ్ళే కదా అవతల కుటుంబాలు కూడా. సో ఈ రకమైన సెక్షన్లు, ఇటువంటి పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఇమీడియట్గా దాంట్లో ఉన్న బలాన్ని గ్రహించి అందరి పేర్లు రాసి ఈరోజు ఆడబిడ్డలు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరినీ దాంట్లో పేర్లు రాసి వీళ్ళను కూడా నిద్రపోనీయకుండా, మనశ్శాంతి లేకుండా టార్చర్ పెడుతూ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మేమేమంటున్నామంటే మీరు వాట్ యూ వాంట్ ద ఫైనల్, మీరు కావాలండి రిజల్ట్ మీకు డైవర్స్ అంటే మీరు కోర్టుకు వెళ్ళాలని, ఇంతమందిని ఇబ్బంది పెట్టి మీరు కోర్టులో తీసుకునేది ఏంటి, ఏమొస్తుంది మీకు, మీకు కావాల్సిన అల్టిమేట్ డైవర్స్ అయితే మీరు అక్కడికే రండి. మీకు ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం కావట్లేదండి. ఆడపిల్లలకి నిజంగా ఏదో బలం ఉంది, వాడు భయపడి వస్తాడని మీరు అనుకోకండి, వాడు బాధపడుతూ మీ దగ్గరకు వస్తాడు, వాడు బాధపడుతూ వేరే గచ్చింతర లేక మీ దగ్గరకు వస్తాడు, ఇవాళ కాకపోతే రేపు మారతాడు, లేకపోతే మారడని మీకు నమ్మకం లేదంటే వాడు డైవర్స్ తీసేసుకోండి. మారాలి అంటే మీరు అనుకున్న కరెక్ట్ సెక్షన్ 498A అండి. ఆడపిల్లలు భర్త మారాలి అనుకుంటే మీరు అదే సెక్షన్, భయపెట్టండి, కౌన్సిలింగ్లు ఇవ్వండి, కానీ ఎఫ్ఐఆర్ చేయకండి, ఎఫ్ఐఆర్ చేయనివ్వకండి. ఎఫ్ఐఆర్ చేశారంటే అసలు మీకు అతనితో ఉన్న బంధం పూర్తిగా తెగిపోయినట్టేనండి, ఐఎమ్ ష్యూర్ అనమాట. ఒకవేళ అయినా కూడా కలిసి ఉన్నారు, బాగున్నాము మేము ఇప్పుడు అంటే అదంతా ఒక నటన. ఎంత ఇబ్బంది పెట్టారో ఆ సెక్షన్లో అతను, అతని కుటుంబం పడిన బాధ అప్పుడు తెలుస్తుంది. సో అల్టిమేట్గా కలిసి ఉన్నారంటే వేరే గచ్చంతర లేక వాళ్ళ కుటుంబాల వాళ్ళని ఇబ్బంది పెట్టలేక భర్త మీ దగ్గరకు వచ్చి కాపురం చేస్తూ మీతో ప్రశాంతంగా ఉన్నట్టు, అదొక డ్రామా. మీరు ఇష్టంతో దగ్గర ఉండి అంతేగాని భయంతో లేకపోతే బెదిరించో అది ప్రేమ రాదు. సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా భర్త కుటుంబీకులందరినీ ఇబ్బంది పెట్టకూడదండి. ఉమ్మడి కాపురాలు ఉన్నాయి కాబట్టి అప్పట్లో ఆ సెక్షన్ అలా ప్రభావితం అయింది, ఇప్పుడు వేరే వేరే కాపురాలు ఇండివిజువల్ హౌసులు కాబట్టి ఇది వర్తించదు. కానీ పెట్టేటప్పుడు కన్సర్న్ పోలీస్ ఆఫీసర్లకి, వీళ్ళు చదువుకున్న వాళ్ళు అడగచ్చు అది మా మీదకి ఎలా వర్తిస్తుంది, మేము ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాం, వాళ్ళు ఎక్కడో తెలంగాణలో ఉన్నారు, లేకపోతే మేము ఎక్కడో హైదరాబాద్, వాళ్ళు ఎక్కడో జమ్మూలో ఉన్నారు, మాకు వాళ్ళకి సంబంధం లేదు, ఎక్కడో ఉంటున్నాము అని వాళ్ళు అడిగిన దాన్ని బట్టి పోలీస్ అధికారులు కనుక ఆలోచిస్తే తీస్తున్నారే తప్ప, లేకపోతే ఖచ్చితంగా A1, A2, A3, A4, A5, A6 ఏ మొత్తం పెట్టేస్తున్నారండి. సో దీంట్లో మనం తప్పించుకునే అవకాశం చాలా చాలా తక్కువ సన్నివేశాల్లో మాత్రమే ఉంటుంది. అంటే ముందు అవగాహన పోలీసులకు కల్పించాలంటారా? అవగాహన పోలీసులకు కాదండి, పోలీసుల్ని క్వశ్చన్ చేసే ధైర్య సాహసాలు ప్రజలకు నేర్పించాలి. అంత ధైర్యం ప్రజల్లో ఉందంటారా? అల్టిమేట్గా రావాలండి. ఇప్పుడు నిప్పు అంటే మనం భయపడతాం, అక్కడ నిప్పు మేము చేయేస్తే వెనక తీసుకుంటాం కదా, అంటే అది కాలితే కానీ తెలుస్తుంది మనకు ధైర్యం ఉందా లేదా అనేసి. అదే రకంగా సమస్య దూరంగా ఉంటే మనకు తెలియకపోవచ్చు, సమస్య ఎదురయ్యి
ఇప్పుడు నిన్ను పిలిచారు స్టేషన్కి, నువ్వు ఓకే నువ్వు వెళ్తావు, మీ అక్కని మీ నాన్నని మీ అమ్మని పిలిస్తే అప్పుడే నన్ను గొంతిప్పాలిగా, ఏ వాళ్ళకేం పని అండి, వాళ్ళకి ఎందుకు వస్తారు, ఆమె నేను కలుసున్నాం, ఒక ఇంట్లో ఉన్నాం, ఆమె అడితే అడిగితే నన్ను అడగమనండి, మక్కకేం సంబంధం, మా నాన్నకేం సంబంధం, వాళ్ళ మీద ఎందుకు పెడతారు మీరు అనే వర్షన్ ఇక్కడ ఇతను మాట్లాడగలగాలి. అదే లేదు, ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నారు చూడండి, ఈ అబ్బాయి తల్లిదండ్రులు మాట్లాడాలి, మాకేం అవసరం అండి, మా మీద ఎలా పెడతారు, మీ మీద పెడతాం మేము కేసులు, మా కూడల దగ్గర డబ్బులు తీసుకొని మీరు ఇలా ఇంటెన్షన్లో మమ్మల్ని ఇరికిస్తున్నారు, మేము పెడతాం మీ మీద కేసులు, నువ్వు ఎలా పెడతావు మీద, ఎక్కడో మేము జమ్మూ కాశ్మీర్లో ఉన్నాం, లేకపోతే మేము తెలంగాణలో ఉన్నాం, అమ్మాయి ఆంధ్రాలో పెడుతుంది కేసు, మేము అసలు ఎప్పుడు వచ్చాం, ఏ ఆధారం ఉందని పెట్టింది, నేను ఏమన్నా వాయిస్ రికార్డులో తిట్టాను అమ్మాయిని, నేనేమన్నా చేసిన వీడియో ఉందా పోని, ఏ ఆధారాలు పెట్టి పెట్టేస్తుంది మా పేర్లు, ఆధారాలు చూపించమండి, ఎవిడెన్స్ చూపించమండి, అదర్వైజ్ మా పేర్లు పెట్టడానికి వీల్లేదు అనే ధైర్యం ప్రజల్లో రావాలి. పోలీస్ అధికారులను గట్టిగా మాట్లాడి వాళ్ళని మనం బెదిరించాలి నా పేరు ఎలా పెడతామనేసి. అంతేకాని పోలీస్ అధికారుల్లో మార్పు రావాలి అంటే అది ప్రపంచం తల్లకిందులు అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళ యూనిఫాము కాకి యూనిఫామ్లోనే వాళ్ళకి ఒక రకమైన విపరీతమైన కోపం అసహనం అన్నీ వాళ్ళ మొహంలో కనబడిపోతాయి. వాళ్ళలో మార్పు రావాలని మనం కోరుకోకూడదు, మనమే మారాలి, మనమే గర్జించాలి, మనమే మన సమస్యకు సొల్యూషన్ తెచ్చుకోవాలి. అంతేగాని అది నిప్పు కదా అని మనం భయపడిపోతా ఉంటే ఏమవుతుంది, కొంపంతా తగలబెట్టేస్తుంది, ధైర్యం చేసి ఏదో ఒకటి చేసి ఆర్పాలి కదా మనం. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ముందుకెళ్ళి అసలు ఏంటి తన కెపాసిటీ ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నాడు అతను, ఎస్ఐ క్యాడరా, సిఏ క్యాడరా, డిఎస్పీ క్యాడరా అనుకుని మనం కన్సర్న్ స్పందన కంప్లైంట్లో పెట్టి మా పేర్లు తొలగించాలి, మా కూతురు అక్కడ ఉన్నది, మా పేర్లు పెట్టడానికి వీలేదని అడగండి. వన్స్ పెట్టేసి ఆ ఎఫ్ఐఆర్ అయిపోయింది ఏంటంటే కోర్టులో చూసుకోండి అనే పదాన్ని మాత్రం రానికండి. ఎలా పెట్టేస్తారు, అన్ని కోర్టులో చూసుకోవాలి మళ్ళా, అంటే కోర్టు చుట్టూ తిరగాలన్నమాట వీళ్ళు చేసిన తప్పిదాలకి. కోర్టులో క్వాష్ వేస్తామండి, వేసినప్పుడు మేము అడుగుతామన్నమాట హైకోర్టులో, సార్ ఏ త్రీ వాళ్ళ సిస్టరు, తను ఎక్కడో చదువుకుంటుంది, తన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ప్లీజ్ కైండ్లీ రిమూవ్ హర్ నేమ్ అని చెప్పి మేము కోర్టులో హైకోర్టులో క్వాష్ అడుగుతాం, అప్పుడు రిమూవ్ చేస్తాడు. నా బాధ ఏంటంటే నిజంగా అమ్మాయి ఎక్కడో చదువుకుంటూ అతని పేరు, అమ్మాయి పేరు అప్పుడు తీపిచ్చాను కదా, మరి అమ్మాయి పేరు రాసినటువంటి పోలీస్ ఆఫీసరు అతని మీద శిక్ష పడాలి కదా, అతను ఎలా పెట్టేస్తాడు పేరు, పేరు పెట్టిన ఆఫీసర్ని శిక్ష వేయండి అనే అధికారం కోర్టులో మాకు అడిగే అధికారం లేదు. ఆవిడ పేరు తీసేయాలా చెప్పండి, ఎందుకు తీసేయాలో చెప్పండి, ఆ అమ్మడికి ఆ కేసుకి సంబంధం లేదు, ఆవిడ ఎక్కడో చదువుకుంటుందని, లేదు ఇతని పేరు తీసేయాలి, ఇతను ఎప్పుడో పెళ్ళైపోయింది వేరే ఇంట్లో ఉంటున్నాడు, ఇతనికి ఆవిడకి సంబంధం లేదు, ప్లీజ్ కైండ్లీ రిమూవ్ హిజ్ నేమ్, రిమూవ్ హర్ నేమ్ అని అడగడమే. అంతేకాని ఈ పేర్లు ఇన్వాల్వ్ చేసినటువంటి ఎస్ఐని శిక్షించండి అనే అధికారం వస్తే, అలా పెట్టకూడని పేర్లు పెడితే ఎస్ఐలు గనక పనిష్మెంట్ వచ్చి సస్పెండ్ అయిపోయే పరిస్థితి ఉంటే రెండోసారి వాళ్ళ తప్పు చేయరండి. సో అటువంటి మార్పులు చేర్పులు వస్తే నిజంగా చాలామందికి వెసులుబాటు వస్తుంది. ఒక తప్పు చేయాలన్నా, ఒక తప్పుడు ఆరోపణలు చేయాలన్నా, తప్పుడు పేర్లు కేసులు ఎంటర్ చేయాలన్నా పోలీస్ ఆఫీసర్లకి భయం ఉంటే వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారండి.